సర్వమత సర్వదేవత స్వరూపుడు సమగ్ర సద్గురు అయినటువంటి సాయిబాబా. కాబట్టి యద్భావం తద్భవతి. రామభక్తుడికి రాముడుగా, శివభక్తుడికి శివుడుగా, దత్తభక్తుడికి దత్తుడుగా, కొంతమందికి వ్యతిరేక భావనతో వచ్చిన వారికి కూడా వారి వారి దైవాలుగా గురువులుగా బాబా దర్శనం ఇవ్వటం అనేది జరిగింది. అందులో మనం చూసినట్లయితే మద్రాస్ భజన సమాజం కదా, ప్రత్యేకించి మనం చెప్పుకోవచ్చు. మద్రాస్ భజన సమాజం, ఇప్పుడు చెన్నై అంటున్నాం, అప్పట్లో మద్రాసు మదరాసు అని రాసేవారు. మద్రాస్ మద్రాస్ ఆ మద్రాసులో ఒక భజన సమాజం ఉందట. భార్య భర్త చెల్లెలు కూతురు, అంటే ఆ యజమాని చెల్లెలు యజమాని కూతురు, వీరు భజన బృందం. భార్య రామభక్తురాలు, యజమానికి కాస్త ఆశ ఎక్కువ, ఎక్కడ భజన చేసినా బాగా డబ్బులు రావాలని కోరుకునే వ్యక్తి, అంటే వాచి చూస్తూ భజన చేస్తూ ఉంటాడు. భజన చేసేవాళ్ళు రెండు రకాలు ఉంటారండి, వాచిని చూస్తూ భజన చేసేవాళ్ళు, భగవంతుని చూస్తూ భజన చేసేవారు. వాచిని చూస్తూ భజన చేసేవాళ్ళు అంటే వాడు ఫిక్స్ చేసుకుంటాడు 5,000 10,000 ఇస్తావా అని. కాబట్టి గబగబా అయిపోగానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ భగవంతుని చూసి భజన చేసేవాడు, వాడు తన్మయత్వంతో భజన చేస్తాడు. ఈ కథలో అదే జరుగుతుంది. వాడు అనుకుంటాడు, ఆ సంవత్సరం నా కూతురు పెళ్లి చేయాలి వివాహం, కాబట్టి బాగా డబ్బులు ఇచ్చేవారి దగ్గరికి పోయి బహుత్ పైసా కమానాహాయమని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి. బయలుదేరారు, మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యారు. ఎవరిని అడిగారు అతను, బాబు పైసలు బాగా కావాలి నాకు, ఈ విధంగా ఉంది, మీ మహారాష్ట్రలో డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పన్నాడు. అతను తక్కిమని ఏం చెప్పాడు, సిరిడీలకు పిచ్చాయని అన్నాడు, బాగా పైసలు ఇస్తాడే, కళాకారులను ప్రోత్సహిస్తాడు. పాపం పిచ్చోడు అంతే కదండి వాళ్ళు, బాగా గమనించండి. పాపం రామారావు మంచోడు రా, చూడండి పాపం రామారావు మంచోడు రా, అమ్మో ఆ రమణగాడు అయ్య బాబోయ్ వాడి దగ్గర పోవద్దురా అంటే మంచోడికి ముందు ఏం తెలుస్తున్నాం మనం, పాపం. దుర్మార్గుడి ముందు ఏం పెడుతున్నాం, అమ్మో చూడండి ఏం పాపం అంటే మంచితనం పాపమా, ఆ పదం బలి ప్రయోగిస్తామని. పాపం మంచోడు రా, పాపం మంచోడు, అలాగే అప్పట్లో బాబాని అలాగే పాగలయ్య పాపం పిచ్చోడు బాబా ఇచ్చేస్తూ ఉంటాడు అన్న అని చెప్పేటప్పటికీ వీడికి ఆశ పుట్టింది, అంటే సిరిడీకి పోతే బాగా పైసలు వస్తాయి అని చెప్పి సిరిడీకి వెళ్ళాడు. బాబాకి అన్నీ తెలుసు. అద్భుతమైన విషయం ఏంటంటే అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుగా కూర్చుంటాడు ఆయన. ఇతను వెళ్ళాడు చాలా వినయ విధేయతలతో, బాబా బాబా నమస్కార్ బాబా, మై ఏక్ భజన్ కర్నే కెలియా ఆయా హూ బాబా, ఆప్ ఇజాజత్ దియేతో హమ్ భజన్ గాతే. బాబా మేము మద్రాసు నుంచి వస్తున్నాం, తమరి కీర్తి విని తమరి గొప్పదనం విని ఇక్కడ దాకా వచ్చాం బాబా మీకోసం, మీరు అనుమతిస్తే భజన చేస్తాం అన్నాడట. వెంటనే బాబా అల్లా మాలి అల్లా అచ్చ కరే కను చల్ కర్ణ చెయ్యి భజన చెయ్యి. వాడు కూర్చున్నాడు హిందుస్థానీ రాగంలో అంటున్నాడు, చూస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో బాబా ఎలా వింటున్నాడు అని. వాడికి ఎంతసేపటికి పాడుతున్నా మాటలు ఇవే వినిపిస్తున్నాయి, డబ్బులు బాగా ఇస్తాడు డబ్బులు బాగా ఇస్తాడు, లోపల టెన్షన్ ఎంత ఇస్తాడో ఎంత ఇస్తాడో ఎంత ఇస్తాడో. విడుదలగా వాడేమో బాగా ఇస్తాడని చెప్పాడు, ఈయన చూస్తుంటే నేను ఇచ్చేటట్టుగా కనబడలా, ఈ మాసిపోయిన గడ్డము చిరిగిపోయిన బట్టలు ఈ ఇది కూలిపోయిన మసీదు ఇస్తాడా ఇవ్వడా, పాటలో టెన్షన్. సరే చూద్దాంలే అనుకున్నాడు, ఇస్తాడని నమ్ముదాం అనుకున్నాడు. భజన అంతా అయిపోయింది, బాబా దగ్గరికి బాబా భజన అయిపోయింది బాబా అన్నాడు. అల్లా అచ్చకరే అల్లా అచ్చకరే అగాగు అని జేబులో చేయబెట్టి పో అన్నాడు. ఇట్లా చూస్తే 2 రూపాయలు ఉన్నాయి అందులో, గుండె బయలుపోయింది భజన చేసిన వాడికి. అమ్మ బాబోయ్ 2 గంటలు భజన చేస్తే 2 రూపాయల ఆ వెదవేంటి అట్ట చెప్పాడు, వాడి కడుపు రగిలిపోతుంది. 2 గంటలు అని చించుకున్నాను నేను, ఈ భజన అయితే ఇంకోతో చేసినా ఒక 5,000 3,000 వచ్చేవి నాకు అని చెప్పి సరిగ్గా వినలేదేమో బాబా, రేపు చేస్తే 2 రోజులకే సరిపడ సొమ్ము రేపు ఇస్తాడేమో అని బాబా హమ్ కల్వి భజన కలితే అన్నాడు వాడు. ఐసాయిక చల్ కరో అన్నాడు బాబు. వాడు వెళ్ళిపోయాడు. 2వ రోజు వచ్చాడు, బ్రహ్మాండంగా మరల భజన చేస్తూ ఉన్నాడు. అందులో జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్
పాండురంగా పండరిన అంటూ ఓ పాడుతున్నాడు. భార్య రామభక్తులు అలా అక్కడ. ఎప్పుడైతే రామ 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 అంటుంటే ఈ భార్యకు తెలియకుండా లేచిపోయి డ్యాన్స్ చేస్తుందట, ఫుల్ తిరిగిపోతుంది. వీడికేమో పరువు, చేయి పట్టుకొని బయట కూర్చో కూర్చో అంటాడు, ఆమెమో చెయ్యి విదిలిచ్చి కొడుతుంది, డ్యాన్స్ చేస్తాం. మొత్తానికి భజన అయిపోయింది. వీడి కడుపు మండిపోతుంది ఆల్రెడీ, నా పరువు అంతా తీస్తుంది నా భార్య అని. భజన అయిపోయిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా భజన హోగే బాబా అసహక్య అని చెప్పి బాబా మళ్ళీ పట్ అని 2 రూపాయలు పెట్టాడు. వీడికి కడుపు భగ 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 భగలా అడిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాదు, గొడకలు మింగుకున్నాడు ఇంకా కోపం అంతా. ఏం అనలేడు, ఏమన్నంటే అందరు కుమ్మేస్తారు అక్కడ, చుట్టూతా భక్తులు ఉన్నారు, మా బాబాని అంటవరా నువ్వు అని. అందుకని రూముకి పోయాడు. బస కాటేజ్ వెళ్ళగానే మరి పుండు మీద కారం చల్లినట్టుగా చేసింది భార్య. ఆమెకు తెలియదు అసలు విషయం ఏమండి, పాప ఎంత అద్భుతంగా ఉందంటే ఇవాళ భజన, మీరు రామరామ అంటుంటే నా ఒళ్ళంతా పులకరించిపోయిందండి ఈ భార్య. వీడికి కడుపు రగిలిపోయి ఇంకా పిచ్చి తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు భార్య. మీకు బుద్ధుందే రాముడా, 2 రూపాయలు ఇస్తాడా, అంత పీనోసాడే బాబా చచ్చట్టు 4 గంటలు నిన్న ఇవాళ పాడితే ఇంత ఇచ్చేది మనకి. ఆయన నువ్వేంది డాన్స్, నీ నృత్యం ఏంటి మధ్యలో, ఏంటి నీ నృత్యం, రెచ్చిపోతున్నాడు వీడు, బీపీ పెరిగిపోతుంది, కళ్ళు తాగిన కోతిలాగా తయారవుతున్నాడు వీడు. పాపం పుసుక్కున ఆమె చూడండి, కర్మ గాలిపోయి అప్పటి రోజులు కాబట్టి అలా, అది ఇప్పుడు అనుకోండి ఏ పోరా నువ్వు పో అని, నువ్వు పోరా ముందు బయట పో పాప అప్పుడు కాబట్టి. అట్లా కాదండి, ఒక్కసారి నా మాట వినండి, మీరు రామరామ ఆ తల్లికి అర్థం కావట్లే వీడేం చెప్తుంది కూడా, ఆమె ట్రాన్స్లో ఉంది. మీరు రామరామ అంటుంటే బాబా నాకు రాముల్లాగా కనిపించాడండి అని. ఇంకా వాడికి నషాలానికి అంటిపోయింది, ఈయన రాముడు నువ్వు రామభక్తురాలివి సరిపోయా దొంగ దొంగే అని చెప్పి దుర్భాషలు అట్ట మొదలుపెట్టాడు. కానీ పాపం ఆ తల్లి నోరు తెరిచే మనలా అలాగే భరిస్తూ భరిస్తూ కళ్ళ వెంట నీరు కరుస్తోంది, మనసులో మొక్కుకుంటోంది, తండ్రి దయచేసి మన్నించు నా భర్త బాగుతున్న దుర్భాషలకి, నువ్వు అన్నిదా భావించు, అజ్ఞానంలో ఏమిటేంటో మాట్లాడుతున్నాడు, దయచేసి వద్దు అని చెప్పి బాధపడుతోంది. సరే ఇప్పుడైనా కళ్ళు తాగిన కోతిలా అరిచే వాళ్ళకి పీరియడ్ 20 నిమిషాలు అరగంటే, వాడు గంటలు గంటలు అరవలేడు కదా, అరిచి 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 ఆకలిస్తుంది వాడికి, సపపడిపోతాడు. మళ్ళీ భార్యకే చెప్తాడు, ఓ అన్నం పట్టుకురా అని, ఎందుకంటే అలసిపోయి ఉంటాడు కదా వాడు, మళ్ళీ తిన్న తర్వాత రీఛార్జ్ అవుతుంది బండి. అట్లాగే వీడు భోజనం చేశాడు, బాగా భజన చేసి బీపీ పెంచుకుని ఉన్నాడేమో, నిద్ర కూడా పట్టేసింది వాడికి వెంటనే. ఈయన ఎప్పుడు దిగాలో సీన్లోకి అప్పుడు దిగుతాడు ఆయన, అప్పటిదాకా దిగడు. 1 గంట అయిపోయింది, 2 అవగానే దిగాడు పెద్ద ఆయన సీన్లోకి. ఆ మద్రాసికి స్వప్నం ఒకటి మొదలయ్యింది. ఆ స్వప్నంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రామదాసి భజన ఎవరైతే చేస్తున్నాడో అతని మెడకు ఒక ఉరితాడు వేసింది, ఒక బోనులో ఉన్నాడు. బయట ఇద్దరు కానిస్టేబుల్ ఉండి ఆ తాడును గట్టిగా గుంజుతున్నారు. ఇతనికి బిగుసుకుపోతుంది బాబా అంటున్నాడు. చూస్తే పక్కన బాబా పక్కపక్క నవ్వుతూ నిలబడుతున్నాడట, బోను పక్కన నిలబడి. వాడు ప్రాణం పోయేటట్టుంది, బాబా బాబా నవ్వుతావేంటయ్యా కాపాడయ్యా అన్నాడు. వెంటనే బాబా ఏమన్నాడు చూడండి, నీకు నా మీద నమ్మకం లేదుగా అన్నాడు బాబా. అయ్యో ప్రాణం పోతుంది బాబా, నమ్మకం ఉంది బాబా, కాపాడు బాబా కాపాడు బాబా. అలాగా కనులు మూసి కనులు తెరవరా అన్నాడు బాబా. వాడు కనులు మూసి తెరిచేటప్పటికీ బోను లేదు, ఉరితాడు లేదు, ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళు కింద పడిపోయి చచ్చిపోయి ఉన్నారు రక్తం మడుగులో. బాబా ఒక్కడే నవ్వుతూ నిలబడి ఉన్నాడు. నవ్వుతూ బాబా ఏమన్నాడు, ఒరే రామదాసి నువ్విప్పుడు అడ్డంగా దొరికిపోయావు, ఈ పోలీసు వారిని హత్య చేసింది నువ్వే, నీకు ఉరి శిక్ష ఖాయం అన్నాడు బాబా. ఎప్పుడైతే బాబా మాట అన్నాడో చూడండి పరివర్తన, గురువు యొక్క ట్రీట్మెంట్ అలా ఉంటుంది. కోపం ఎప్పుడు ఎవరి మీద తెచ్చుకోడు బాబా, ఆయన్ని దూషించిన వారిలో కూడా మార్పు పట్టుకొచ్చాడు బాబా. వెంటనే వాడిలో పరివర్తన కలిగి ఏమన్నాడు చూడండి, బాబా ఇద్దరు కానిస్టేబుల్ కాదు 200 మంది చనిపోయి ఇక్కడ ఉన్నా నాకేం అవదులే అన్నాడు. మరల బాబా పక్కపక్క నవ్వి, అంత నమ్మకం ఏమిటో
అన్నాడు బాబా. అప్పుడు వాడు చెప్పాడు, బాబా నువ్వు ఉన్నావుగా, చనిపోయేవాడిని నువ్వేగా నన్ను బయటపడేసింది, మరణం నుంచే నువ్వు నన్ను బయటపడేసిన వాడివి, ఈ చిన్న విషయంలోంచి నన్ను బయటపడేలేవా అన్నాడు ఆ రామదాస్. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, అంత నమ్మకమా? అవును బాబా. అయితే కనులు మూసి కనులు తెరవరా అన్నాడు బాబా. అతను కనులు మూసి తెరిచేటప్పటికి ఎవరూ లేరు, పోలీసులు లేరు, ఎవరూ లేరు బాబా, అతను ఇద్దరే ఉన్నారు. వెంటనే కనుల వెంట నీరు కారుస్తూ బాబాకు అతను నమస్కరించాడు. అప్పుడు బాబా ఏమన్నాడో చూడండి, రామదాసి ఇటువంటి నమస్కారం ఏదో మొదటి రోజు నువ్వు చేసినట్టు గుర్తురా, ఆ నమస్కారానికి ఈ నమస్కారానికి తేడా ఉందంటావా అన్నాడు బాబా. అప్పుడు అతను చెప్పాడు, తండ్రి నన్ను మన్నించి, మొదటి రోజు స్వార్థంతో చేశాను నమస్కారం నీ దగ్గర నుంచి డబ్బు లాగేయటానికి, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నిన్ను నేను విశ్వసిస్తూ నమ్ముతూ ప్రేమిస్తూ భక్తితో చేస్తున్న నమస్కారం బాబా అన్నాడు. బాబా నవ్వాడు. సరే అతనికి ముస్లింలు అంటే మనోవికారం. అప్పుడు బాబా చెప్పాడు, ఒరే పిచ్చివాడా, మీ ఇంట్లో వివాహాలకు ఏ దేవతంగా పూజించేది అన్నప్పుడు ముస్లిం దేవతనని చెప్పాడు వాడు. మరి అక్కడ ఆపణ చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకురా భేదం నీకు అంటుండగా అసందర్భ ప్రలాపన అంటాం చూడండి. ఎప్పుడు కూడా అసందర్భ ప్రలాపనలు చేయకూడదండి. నేను చాలామందికి చెబుతూ ఉంటాను, పాపం కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించరు. నేను ఎవరింట్లో అయితే ఉంటానో లేదా ఎవరితో అయితే తిరుగుతూ ఉంటానో వాళ్ళందరికీ ఒకటే చెప్తూ ఉంటాను, నాయన మీరు నా ముందు మాట్లాడకండి, నా దగ్గర నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. నా ముందు మీరు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే నాకేముంది, నేను ప్రశాంతంగా కూర్చుంటాను వెళ్ళిపోతాను. కానీ ఒక సద్గురు వచ్చిన ఒక ఆధ్యాత్మిక వేత్త వచ్చిన వారి వద్ద నుంచి నేర్చుకునే ప్రయత్నాలు చేయాలి, కానీ వారికే బుద్ధులు చెప్పేటట్టుగా చేయకూడదు. నాకే అన్నీ తెలుసు అనుకోవటం పిచ్చితనం. ఆయన చూస్తే తెలియటంలా సర్వము తెలిసిన వాడు ఎలా కూర్చున్నాడండి, ఆయనకి ఎంతమంది సలహాలు చెప్పారు. కానీ సాయి సచరిత్ర మొత్తము తిరిగి చూస్తే బలరాం దురంధర సోదరులు తప్పితే మిగతా అందరూ బాబా ముందు మాట్లాడిన వారే, కానీ బలరాం దురంధర సోదరులు ఏనాడు సాయి ముందు నోరు తెరిచి మాట్లాడేవారు కదట. ఎందుకు? అపరితమైన పండితులు జ్ఞానము ఉన్న వినయ విధేయతలతో వచ్చినప్పుడల్లా ప్రేమగా బాబాను చూస్తూ ఆయన సేవ చేసుకోవడానికి ఇష్టపడేవారట. కాబట్టి ఇక్కడ కథ చూస్తే రామదాసి కథ చూడండి, అసందర్భ ప్రలాపన జరిగింది. ఏమిటి అసందర్భ ప్రలాపన? బాబా చెబుతున్నాడు, అతనికి తత్వాన్ని ఉపదేశిస్తున్నాడు, మతం అంటే ఏమిటి కులం అంటే ఏమిటి అని. కానీ చిత్రం ఏం జరిగిందంటే అతను అకస్మాత్తుగా, బాబా బాబా నువ్వు నాకన్నా సన్నగా ఉన్నావు బాబా, నేను నీకన్నా లావుగా ఉన్నావు బాబా, భలే పరిగెడత తెలుసా నేను, బాబా మాట్లాడేసట చెప్పేది కూడా ఆగిపోయాడు. మన ఇద్దరం పరిగెడదామా బాబా, మన ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దామా అన్నాడట వాడు. ఇప్పుడు దంపతి వాడు చూడండి, వాడు దుద్దెట్టపోయింది. వెంటనే బాబా అలాగా చూడు అని పరిగెడుతూ పరిగెడుతూ మాయమైపోయాడు బాబా స్వప్నంలోంచి. ఒక్కసారి అతను ఉలిక్కిపడి లేచి చూశాడు, అందరూ బ్రహ్మాండంగా నిద్రలు పోతున్నారు. అప్పుడు అతనికి అర్థమైంది, ఇప్పటిదాకా నేను చూసింది స్వప్నము, అంటే సాయినాథుడు నన్ను స్వప్నంలో సత్యాన్ని చూసే భాగ్యాన్ని కల్పించాడు, బాబా ఎంత గొప్పపడివయ్యా నువ్వు అని చెప్పి మరునాడు మరలా బాబా వద్దకు వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించి, తండ్రి అహంకారంతో అజ్ఞానంతో నిన్ను తక్కువగా భావన చేశాను, నన్ను మన్నించు బాబా, నువ్వు నాకు దక్షిణ ఇవ్వకపోయినా పర్వాలేదు బాబా, ఆశీర్వచనం ఇస్తే చాలు బాబా అన్నాడట. అప్పుడు బాబా నవ్వి అతనికి దక్షిణ ఇచ్చాడు. అప్పుడు కూడా 2 రూపాయలే ఇచ్చాడు బాబా చూడండి, అప్పుడు 2 ఇచ్చాడు ఆయన. కానీ ఆ సంవత్సరం అతను చేసిన భజనలలో ప్రతి సంవత్సరం అడిగేవాడట, నాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని. కానీ ఆ సంవత్సరం అతను అడగకుండానే విపరీతమైన ధనాన్ని ప్రోగు చేసుకొని కూతురు యొక్క వివాహాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకొని ఆద్యంతము చివరిదాకా సాయినాథుడి యొక్క సేవలో గడుపుతూ జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు ఆ మద్రాస్ భజన సమాజం యజమాని. అందుకే చెప్పటం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే
దుమ్ము. కాబట్టి అటువంటి నమ్మకం అనేది కలగాలి, నమ్మకం పెరగాలి. నమ్మకం పెరగలేదనుకోండి, స్థాయిని పెంచుకోవాలి, లిమిట్స్ లేవండి. మీరు అంటారు మాకందరికీ నమ్మకం ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను స్వామి అని. నిజమే, వాస్తవమే, నమ్మకం లేకపోతే ఇక్కడ దాకా మీరు రాలేరు. కానీ మీకు మీరు ప్రశ్నించుకోండి, మనకు సమస్యలు లేనప్పుడు నమ్మకం బాగా ఉంటుంది, ఏదైనా సమస్య కలిగినప్పుడు ఏమవుతుంది, చంచలత్వం వచ్చేస్తుంది. ఏమైపోతామో, ఈ బాబా నన్ను చూస్తున్నాడో లేదో, బాబా నన్ను వదిలేశాడేమో, పక్కింటి బాగా చూస్తున్నాడే, నన్ను వదిలేశాడే, చూడండి కంపారిజన్ మొదలవుతుంది. అలా కాదు, మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసేదను. ఎలా చెప్పాడు చూడండి ఆయన, మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసేదను అని. కాబట్టి భారములు పడేయాలంటే అపోహలు కొన్ని తొలగిపోవాలి. అపోహలు తొలగిపోవాలంటే బాబా నాతో రచింప చేసిన ఈ తత్వాన్ని శ్రవణం చేసిన తరువాత అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఇంకొన్ని కథలను మనం శ్రవణం చేసే ప్రయత్నం మనం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కోటికి సంపాదించిన గాని నోటికి చారుడు బియ్యమురా, నోటికి చారుడు బియ్యమురా, పట్టు వస్త్రములు కట్టిన నేమి చివరికి బారుడు దారమురా, వస్త్రములు కట్టిన నేమి చివరికి బారుడు దారమురా, మేడలు మెత్తెలు కట్టిన నేమి వెంబడ ఏమి రావురా, వెంబడ ఏమి రావురా, మేడలు మెత్తెలు కట్టిన నేమి వెంబడ ఏమి రావురా, వెంబడేమి రావురా, మేడలు మెత్తెలు కట్టిన నేమి వెంబడ ఏమి రావురా, దేహము వదిలి వెళ్ళిన నాడు ఆరు అడుగుల స్థానమురా, దేహము వదిలి వెళ్ళిన నాడు ఆరు అడుగుల స్థానమురా, కోటికి సంపాదించిన గాని నోటికి చారుడు బియ్యమురా, పట్టు వస్త్రములు కట్టిన నేమి చివరికి బారుడు దారమురా.